జగన్ గారు ఒక గొప్ప లక్ష్యాన్నే చేత్తో పట్టుకున్నారు. అది పోలవరం ప్రాజెక్టు కేవలం 16 నెలల్లో పూర్తవ్వాలి అనేది. అయితే ఈ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది? 2021 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్గా పూర్తి చేయాలి అనే లక్ష్యం సాధించాలి అంటే ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అంటే డెడ్ లైన్ పెట్టడం వరకు ఓకే, 2021 జూన్ నాటికి పోలవరం గుండా గోదావరి ప్రవాహం సాగాలి అని చెప్పి ఒక డెడ్ లైన్ విధించారు అధికారులకి జగన్మోహన్ రెడ్డి గారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇంత తక్కువ కాలంలో ఎలా పూర్తవుతుంది పోలవరం అనేదే ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. అంటే ఇక్కడ ఎందుకు, ఇందులో లాజిక్లు ఏంటి ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించిన ఆలోచనతో దాన్ని పూర్తి చేసే ప్లాన్తో ఉన్నారు, అది కూడా మనం మాట్లాడుకోవచ్చు. అయితే సోషల్ మీడియాలో ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం అనుకోండి, లేదంటే ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం అనుకోండి, వాళ్ళు చూపిస్తున్న అంశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ అది ఏంటి అంటే కనుక ప్రధానంగా నిధుల దగ్గర ఒక ప్రధాన సమస్య వస్తుంది. అంటే పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వట్లేదు అనేది మొదటి నుంచి వినిపిస్తున్న మాట. అంటే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా సరే ఫలితం కనిపించట్లేదు అనేది ప్రభుత్వ భావన. కానీ సీఎం జగన్ అయితే మాత్రం ఆయన ఏదైనా అనుకుందంటే ఖచ్చితంగా అనుకున్న చేసి చూపిస్తారు, ఖచ్చితంగా జరగాల్సిందే అంటారు. అయితే పోలవరం విషయంలో మాత్రం 16 నెలల్లో పూర్తి చేయడానికి సాధ్యం అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో, అందుకే పూర్తి చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే ఆల్రెడీ ఆయన ప్రాజెక్టుని సందర్శించి పరిశీలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది, పక్కా ప్లాన్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వర్షాకాలం ముందే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేయచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్తో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలా జరగాలి అంటే అంటే ఈ సంవత్సరం నాటికి, అంటే మరో 4 నెలల్లో ప్రస్తుతం అక్కడ ఉన్న స్పిల్వే కంప్లీట్గా పూర్తవ్వాలి, స్పిల్వే పూర్తవ్వాలి, అలాగే కాపర్ డ్యామ్లో ఉన్న ఖాళీలు పూర్తి చేయాలి, నదీ ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించే ఎర్త్కమ్ రాక్ఫెల్ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయాలి. అంటే ఒకే సమయంలో స్పిల్వే అలాగే కాపర్ డ్యాము నిర్మాణాలు పూర్తిగా కంప్లీట్ చేసేయాలి, కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎప్పటి నుంచో దశాబ్దాలుగా పూర్తిగా ప్రాజెక్ట్ని 16 నెలల్లో కంప్లీట్ చేయాలి అనేది గొప్ప లక్ష్యమే, కంప్లీట్ చేయగలిగితే కూడా ఒక మంచి ఉద్దేశం. అయితే ప్రభుత్వం ముందున్న మరొక సమస్య ఏంటి అంటే నిర్వాసితుల తరలింపు. ఇక్కడ మెయిన్ అంటే కాపర్ డ్యామ్ కనుక పూర్తయిపోతే కనుక గోదావరిలో ఉన్న నీటి మట్టం ఒకేసారి 41 మీటర్ల ఎత్తుకు చేరిపోయే అవకాశం ఉంటుంది. అంత ఎత్తు గనక చేరితే గోదావరి చుట్టూ దాదాపు 17,000కు పైగా ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా ఇతర ప్రాంతాలకు తరలించాలి. అంటే వాళ్ళకి పునరావాసం కల్పించాలి ఇమీడియట్గా. దానికోసం ఆల్రెడీ మనం నేను ఒక వీడియోలో చెప్పాను గతంలో, R&R ప్రాజెక్టు అది ఇంకా చాలామందికి అందలేదు అంటున్నారు. అయితే R&R ప్రాజెక్ట్ అనేది కూడా ముందు R&R ప్యాకేజీ ముందు ప్రకటించాలి. అందుకు సంబంధించి దాదాపు ఎంత 5,000 కోట్ల రూపాయలు అవసరం అనేది కూడా ఒక అంచనా. అంటే ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పటికిప్పుడు 200 కోట్లు ఇస్తామని ఆల్రెడీ చెప్పింది, అలాగే పునరావాస కాలనీలు నిర్మాణాలకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పడం. అయితే ఈ 16 నెలల్లోనే డెడ్ లైన్ ఉంది కాబట్టి, పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి 16 నెలల్లో, దీనికి సంబంధించి ఇదే సమయంలో ప్రాజెక్టు పురోగతిపై కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూ ఉండాలి. అంతేకాకుండా దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక అధికారిని కూడా నియమించాలి, ఆ అధికారి కేంద్రం నుంచి పూర్తిగా సహకారం అందేలా చేయాలి. ఇవన్నీ ప్రభుత్వం ముందున్న సవాళ్ళు అన్నమాట. అంటే అధికారులకు పూర్తి భరోసా ఇచ్చిన సీఎం వాళ్ళందరూ కనుక ఒకవేళ ఇది పూర్తి చేసేస్తాం, డోంట్ వర్రీ, గో హెడ్ అని ఒకవేళ అనేసినా సరే తర్వాత ఏం జరుగుద్ది, అది ఎంతవరకు పూర్తవుద్ది అనేది. అంటే ముఖ్యమంత్రిగా జగన్ అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు, ఒక రకంగా ఇదంతా ఒక అద్భుత విజయం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే చాలా వరకు పథకాల రూపంలోనే అమలవుతున్నాయి ఎక్కువ. ఇంత భారీ ప్రాజెక్ట్ అనేది జగన్ ప్రారంభించలేదు ఇంకా. ఒకవేళ పోలవరం కనుక పూర్తయితే ఈ ప్రాజెక్టుకి వైసీపీ మరింత బలాన్ని చేకూర్చే అవకాశాలు ఉంటాయి, అందుకోసమే జగన్ దీని మీద దృష్టి సారిస్తున్నారు. అంటే 16 నెలల్లో గనక పూర్తి కాకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనేది కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకు అంటే గతంలో
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లాగే వైసీపీ కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒకవేళ నిర్లక్ష్యం వహించినా ముందు ఈ ఆర్భాట ప్రకటన చేసేసింది కాబట్టి ఒకవేళ 16 నెలల్లో అది సాధ్యం కాకపోయినా మళ్ళీ అంటే చాలా తక్కువ టైం ఇచ్చారు అనే నేపథ్యంలో ఇవన్నీ కొంచెం ఎక్కువ టైం ఇస్తే బాగుండేది కదా అనేది. ఓకే, ఒక నెల అటు ఇటు అయినా పర్లేదు, కానీ మరి 2021 కూడా దాటిపోతే అప్పుడు ప్రజలకు కూడా అంటే ప్రతిపక్షాలకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అదిగో 16 నెలలు అన్నారు, 2021 జూన్ నెలకు అన్నారు, ఏది ఇంకా అవ్వలేదు, మేమైతే ఈ పార్టీకి చేసి ఉండేవాళ్ళు అనే ప్రచారం వాళ్ళు చేసుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీద, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముందున్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ముందున్న సమస్యల మీద ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ క్లారిటీ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత ఖచ్చితంగా ఉన్నారు అనే దాని మీద ఒకసారి క్లారిటీ తీసుకుంటే కనుక, కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు కంప్లీట్గా ఆయన ఖచ్చితంగా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన భేటీల్లో కూడా అమిత్ షాతో అలాగే ప్రధాని మోడీతో కూడా చర్చించడం జరిగింది. ఎందుకంటే అది పూర్తిగా జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టు కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఖచ్చితంగా తెచ్చుకుంటాం తెప్పించుకుంటాం అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ ధీమాతోనే 16 నెలల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. పునరావాస కేంద్రాలకు సంబంధించి కానివ్వండి, లేదంటే 17,000 కుటుంబాలు తరలించే విషయంలో, వాళ్ళకి పునరావాసం కల్పించే విషయంలో, R&R దానికి సంబంధించి ప్యాకేజీకి సంబంధించి కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు అనేది కూడా ఒక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఆ డెడ్ లైన్లో 16 నెలల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరతారు అనేది కూడా వైసీపీ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తున్న వాదన. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.